హలో ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరం కూడా సన్నబడడం కోసం ఓట్స్ని తీసుకుంటూ ఉంటాం. ఓట్స్ని తీసుకోవడం వల్ల చాలా ఎక్కువగా సన్నబడతారన్న విషయం చాలా మందికి తెలుసు. అది నిజం కూడా, సైన్స్ ప్రకారం అది ప్రూవ్ అయింది కూడా. అయితే ఓట్స్ తినేటప్పుడు చాలా మంది, ముఖ్యంగా మన ఇండియాలో ఓట్స్ దోశలని కానీ లేకపోతే ఓట్స్ చిల్లా అని కానీ ఓట్స్ ఉప్మా అని కానీ ఇలా చేస్తుంటారు. మరికొంతమంది ఇంకొంచెం ముందడుగు వేసి మొత్తం ఓట్స్ డైట్ అని, ఓట్స్ వీక్లీ ప్లాన్ అని, అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి ఓట్సే తింటుంటారు, ఓట్స్ తో చేసిన పదార్థాన్ని తింటుంటారు. ఇలా తీసుకోవటం వల్ల సన్నపడటం కాదండి, లావు అవుతుంటారు. అదేంటి అనుకుంటున్నారా? ఓట్స్ ని ఎప్పుడు కూడా మనం తీసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. ఓట్స్ రోజుకు ఒక పూట తీసుకోవటం చాలా శ్రేయస్కరం. కానీ ఇలాగ ఓట్స్ ఉప్మా, ఓట్స్ దోశ అంటూ మూడు పూట్ల ఒక నెల తరబడి తీసుకోవటం వల్ల మన శరీరంలో పోషకాహార లోపం వస్తుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే, మనం చేయవలసిన ఓట్స్ని ఎప్పుడు కూడా మనం సమపాలనలో తీసుకోవాలి. అలా తీసుకోవటం వల్ల బాగుంటుంది. ఒకవేళ మీరు ఓట్స్ ఇడ్లీ తిందాం అనుకుంటున్నారనుకోండి, ఏదో ఒక పూట మాత్రమే ఆ ఓట్స్ ఇడ్లీని తీసుకోండి. ఓట్స్ ఉప్మా అయినా, ఓట్స్ కిచడీ అయినా, ఓట్స్ దోశ అయినా, ఏదైనా సరే మూడు పూట్ల ఓట్స్ని తీసుకోవటం వల్ల సమతుల ఆహార లోపం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఓట్స్ మన లోపలికి వెళ్ళే క్రమంలో పోషకాహారాన్ని కోల్పోతుంటాం. దీనికి సరైన మార్గం, ఒళ్ళుని చాలా వేగంగా తగ్గించే మార్గం ఇప్పుడు మనం చూద్దాం. దాన్నే ఓవర్ నైట్ ఓట్స్ అంటారు. మనం ఒక గ్లాస్ జార్ తీసుకోవాలి, అంటే ఒక గ్లాస్ డబ్బా అనమాట. దానిలో మీకు కావలసిన ఓట్స్ ని వేసుకోవాలి. ఉదాహరణకి ఒక కప్పు ఓట్స్ కి రెండు కప్పుల పాలను వేయండి. ఆ దానిలో మీకు కావాలి అనుకుంటే కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేసుకోండి. తొందరగా బరువు తగ్గటం కోసం ఇది ఉపయోగపడుతుంది. బాగా కలిపేసుకుని ఆ జార్లోనే గట్టిగా మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్ లో ఉంచేసేయండి. రాత్రి అంతా ఫ్రిడ్జ్ లో ఉన్నా కూడా పర్వాలేదు. ఆ తర్వాత బయటికి తీసిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే, దానిలో మీకు అంటే ఆ ఓట్స్ ఏదైతే రాత్రంతా పాలలో నానుతాయో ఆ ఓట్స్ యొక్క బలం అంతా కూడా లోపలికి వెళ్తుంది అనమాట. అంతేకాకుండా అది డైజెషన్ కు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఓవర్ నైట్ ఓట్స్ ని, అంటే మనం దాదాపుగా ఒక 6 గంటలు ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, ఆ ఓట్స్ ని బయటికి తీసుకుని దానిలో ఆల్మండ్స్ కానీ, జీడిపప్పులు కానీ, లేకపోతే ఫ్రూట్స్ ముక్కలు కానీ, అంటే అరటిపండు, ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ, ఇవన్నీ వేసుకుని హ్యాపీగా కలుపుకుని తినొచ్చు. లేదండి మేము అంత చల్లగా మేము తినలేము అనుకుంటే ఓవెన్లో కానీ, లేకపోతే కొద్దిగా బాయిలింగ్ వాటర్లో కానీ ఈ ఓట్స్ని ఒక గిన్నెలో తీసుకుని వేడి చేసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుందండి. ఓవర్ నైట్ ఓట్స్ తీసుకోవటం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. దీన్ని ఒక్క 10 రోజులు కనుక మీరు కనుక తీసుకున్నట్లయితే రోజువారీ ఆహారంలో, ముఖ్యంగా ఓవర్ నైట్ ఓట్స్ ని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే చాలా మంచిది. ఇలా తీసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంతేకాని మనం మూడు పూట్ల ఓట్స్ డైట్ ని కనుక తీసుకోవటం వల్ల అది మన శరీరానికి దుష్ప్రభావమే చూపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.